ఈరోజు మనం పన్నీర్ కర్రీ చేయబోతున్నాం. ముందు ఒక కడాయిలో 10 క్యాషూస్, 3 పెద్ద టమాటోస్, 1 పెద్ద ఆనియన్ వేసుకోవాలి. దీనికి మూత పెట్టుకోవాలి. ఆ టమాటోస్ని మగ్గియడానికి 10 మినిట్స్ క్యాప్ పెట్టి ఉంచాలి. మేము హోమ్ మేడ్ పన్నీర్ యూజ్ చేస్తున్నాం. నిన్న రాత్రి తయారు చేసుకున్నది. పన్నీర్ ఏం లేదు, జస్ట్ పాలని బాయిలింగ్కి వదిలేసేసేసి దానిలో వెనిగర్ వేయాలి. మరిగించిన తర్వాత ఇది పగిలినట్టు వస్తుంది కదా పాలు, దాన్ని ఒక కాటన్ క్లాత్లో వేసుకోవాలి. నేను లెమన్ జ్యూస్ ఉంటుంది కదా అది కూడా వేసిన దీనిలో. దీన్ని వైట్ కలర్ క్లాత్కి కన్వర్ట్ చేసుకుంటే కాటన్ క్లాత్కి కన్వర్ట్ చేసుకున్న తర్వాత దానిలో ఉన్న ఎక్సెస్ వాటర్ మొత్తం పోయేటట్టు స్క్వీజ్ చేసుకొని దాని మీద బరువు పెట్టాలి. రాత్రికి మనం బయట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇట్లా అవుతుంది. ఆ షేప్ డిఫరెంట్ రావచ్చు, నాకు ఇట్లా షేప్ వచ్చింది. నేను కొంచెం లైక్ సర్కిల్ థింగ్ దీని మీద పెట్టిన, సో ఇది ఇట్లా వచ్చింది. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత నేను తీసిన దీన్ని చల్లబడడానికి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో కన్వర్ట్ చేసి మిక్సీలోకి తీసుకోవాలి మొత్తం. మనం పక్కన పెట్టుకుంటాం కదా, దాన్ని చల్లారిన తర్వాత మిక్సీలోకి తీసుకోవాలి. కొంచెం ప్యూరీ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వరకు మిక్సీ పట్టాలి. ఇందాక యూజ్ చేసిన కడాయిలోనే మళ్ళీ సిమ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంత బటర్ వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మిక్స్ 1 టీ స్పూన్ కారం, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ సాల్ట్. ఇందాక తీసుకున్న ప్యూరీ మొత్తం దీనిలో వేసుకోవాలి. మిక్స్. వాటర్ కూడా వేయాలి. మీ కన్సిస్టెన్సీ ప్రకారం వాటర్ వేసుకోవాలి. మిక్స్. షుగర్ 1 టీ స్పూన్. షుగర్ని మీరు ఆప్షనల్గా కూడా తీసుకోవచ్చు. మీకు స్వీట్నెస్ వద్దంటే షుగర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు స్వీట్నెస్ కొంచెం కావాలంటే వేసుకోవచ్చు షుగర్. దీని తర్వాత మనం చోరలు అయితే క్రీమీ టెక్చర్ కోసం ఎట్లయితే వేసుకున్నామో ఇప్పుడు దీనిలో కూడా పాలం మీద ఉన్న మీగడ తీసుకోవాలి. 2 స్పూన్స్ తీసుకోవచ్చు. మిక్స్. మన హోమ్ మేడ్ పన్నీర్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకుంటున్నా, మీరు కావాలంటే పెద్ద పీసెస్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పన్నీర్ని దీనిలో వేసుకోవాలి. ఇంకో సైడ్లో ఇంకో కడాయి తీసుకొని కసూరి మేతి ఉంటుంది కదా దాన్ని ఫ్రై చేసుకోవాలి. మనకి ఎంతైతే సరిపోతే అంత తీసుకొని ఇప్పుడు ఫ్రై చేస్తున్నాం. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న ఈ పన్నీర్ దానిలో వేసుకోవాలి. క్రష్ చేసుకొని వేసుకోవాలి ఇట్లా. అంటే ఆ పీసెస్ మనకు తగలకుండా, ఆ చిన్న చిన్న లీవ్స్ మనకు తగలకుండా వేస్తాం. మిక్స్. నూనె తేలే వరకు ఇప్పుడు మనం తీసుకున్న పన్నీర్ని ఉడకబెట్టాలి.
నూనె తేలిన తర్వాత మన పన్నీర్ కర్రీ రెడీ. మన పన్నీర్ బటర్ మసాలా రెడీ. మమ్మీ పన్నీర్ విత్ చపాతీ రెడీ.